నెమ్మదిగా కొట్టండి ఏ నెప్పిగా ఉందా లేదు హాయిగా ఉంది అంతేలే ఆరోగ్య చేసే పని మగారు చేస్తే అలాగే ఉంటుంది అబ్బా చెప్తున్నారు ఆ సరే కానీ ఈ రోజు అన్నంలోకి ఏమంటమంటారు క్యాబేజీ ఉండు క్యాబేజీ లోకి ఏమేమంటారు తినేసుకో రోచినట్టున్నారు వదలండి కార్ శబ్దం వినబడిందంటే కార్ కూతురు కూసే మేము వచ్చి ఉండాలి కరెక్ట్ రావమ్మ అత్తమ్మ రావమ్మ ఏంటండి మీ అమ్మాయికి నూనె పెడుతున్నాను మీకు కూడా పెట్టమంటారా ఏంటంత వేడివేడిగా ఉన్నారు తాగుతారా రేఖ పెడతాను మంచి కూర తీసుకొచ్చి మీ అమ్మకి నోన్బాయ్ నేను వచ్చింది వాడి కోసం కాదు రేఖను కలుసుకోవటానికి కలుసుకోవటానికి మీ అమ్మాయిని జైల్లో లేదా ఇంట్లోనే ఉందిగా రేఖ మీ ఆయన్ని నోరు కొంచెం అదుపులో పెట్టుకోమను ఎక్కువగా మాట్లాడడం ఆయనకి హాబీ అంట మమ్మీ నేనేం చేయను ఎంత చెడిపోయావే అదేంటి మమ్మీ నన్ను చూడగానే ఎంత బాగుపడ్డావే అంటావనుకున్నాను నువ్వు బాగుపడ్డావా బ్యూటీ క్లినిక్ లో హెయిర్ డ్రెస్ చేయించుకోవాల్సిన నువ్వు మొగుడు చేత నెత్తికి ఆముదం పెట్టించుకుంటున్నావే నా ఇంట్లో సిల్క్ చీరల్లో తిరగాల్సిన నువ్వు ఇక్కడ కాటన్ చీర కట్టుకున్నావే నా ఇంట్లో నువ్వు అనుభవించిన సరదాల్లో పదోవంత ఆనందం కూడా పొందటం లేదన్న నిజం చెప్పులు కూడా లేని నీ కాళ్ళు చూస్తూనే తెలుస్తుంది మమ్మీ ఇన్నాళ్ళు నువ్వు నన్ను ముళ్ళపాట మీద నడిపించావు అందుకే చెప్పులు అవసరం ఉండేది మా ఆయన నన్ను పూలపాట మీద నడిపిస్తున్నారు ఇప్పుడు నాకు చెప్పులు అవసరం లేదు నీ కర్మ అనుభవించు చిచి నువ్వు ఎదురు వచ్చావా ఏమే మొగుడు ఉండి కూడా ఒంటరిగా రోడ్లంట షికారులు కొట్టే నీకన్నా మొగుడు చచ్చిన నేనే నయమే చిచి పాపా